హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఈ వైటల్ పేషెంట్ అప్లికేషన్లో కస్టమర్స్ ఎలా ఆన్లైన్ ఆర్డర్స్ ప్లేస్ చేసేది చూస్తాం. సో వన్స్ వాళ్ళు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏమైనా ఆఫర్ ప్లేస్ చేసిందంటే వాళ్ళు ఇక్కడ చూసుకోసం, అండ్ క్యాటలాగ్ వైజ్ కూడా వాళ్ళు చెక్స్ చేసుకొని ప్రోడక్ట్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోసం, అండ్ వాళ్ళ దగ్గర ప్రిస్క్రిప్షన్ ఉన్నాయండి వాళ్ళు ఇక్కడ అప్లోడ్ చేసుకోసం. డూ యూ హ్యావ్ ప్రిస్క్రిప్షన్లో ఆన్లైన్ ఆర్డరింగ్కి? ఆర్ ఎల్స్ వాళ్ళు సర్చ్ మెడిసిన్, సో ఇక్కడ వాళ్ళు సర్చ్ మెడిసిన్ త్రూలో వాళ్ళు పర్టికులర్ మెడిసిన్ సర్చ్ చేసి వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోసం. సో సర్చ్ మెడిసిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐటమ్స్ సెర్చ్ చేసుకొని వాళ్ళు యాడ్ చేసుకోవాలి. సో వన్స్ అన్నీ మే యాడ్ చేసిన తర్వాత వాళ్ళు గో టు కార్ట్ క్లిక్ చేసుకోవాలి, అండ్ ఇక్కడ అప్లోడ్ ప్రిస్క్రిప్షన్. సో ఇఫ్ సపోజ్ ఎనీ ప్రిస్క్రిప్షన్ వాళ్ళ దగ్గర ఉందేంటి వాళ్ళు ఇక్కడ అప్లోడ్ చేసుకొని చెక్అవుట్ క్లిక్ చేసుకోవాలి. సో అండ్ వాళ్ళు ఇక్కడ ప్లేస్ ఆర్డర్ చేసుకోసం. దానికి ముందుగా ఇఫ్ సపోజ్ వాళ్ళు ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్కు చేస్తారంటే ఆన్లైన్ ఆర్డర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూడా యాడ్ చేసుకోసం ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేసిన ఫ్యామిలీ మెంబర్, ఆర్ ఎల్స్ న్యూగా వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్ యాడ్ చేయాలంటే వాళ్ళు ఇక్కడ బాటంలో యాడ్ చేసుకోసం యాడ్ న్యూ ఫ్యామిలీ మెంబర్. సో ఇప్పుడు వాళ్ళు సెల్ఫ్కే కావాలంటే వాళ్ళు సెల్ఫ్ క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ అడ్రస్ కూడా వాళ్ళు ఎడిట్ చేసుకోసం, అండ్ ఫార్మసిస్ట్ మీకు నోట్స్ ఏమైనా రావాలంటే వాళ్ళు నోట్స్ టైప్ చేసాం. సో వన్స్ చేసిన తర్వాత వాళ్ళు ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళకి టూ ఆప్షన్స్ ఉన్నాయి, పికప్ ఆర్ హోమ్ డెలివరీ. సో వాళ్ళు కన్వీనియంట్గా సెలెక్ట్ చేసిన తర్వాత, సో ఇక్కడ యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ ప్లేస్ సక్సెస్ఫుల్ ఇన్ వాళ్ళకి షోన్ అవును. సో ఇప్పుడు మనం మీకు ఎలా నోటిఫికేషన్ వచ్చిన వెబ్లైన్ చూస్తాం. సో కెమిస్ట్ వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్ సింబుల్లో ఏమైనా ఆన్లైన్ ఆర్డర్ ప్లేస్ చేసిందంటే పేషెంట్ ఆర్ కస్టమర్ ఇక్కడ వాళ్ళకి షోన్ అవును, ఆర్ ఎల్స్ ఇప్పుడు ఈ ఆర్డర్స్ క్లిక్ చేసిరంటే కూడా వాళ్ళకి షోన్ అవును ఎన్క్వైరీస్లో. సో ఎన్క్వైరీస్ స్టేజ్ మీరు క్లిక్ చేసిరంటే ఇక్కడ షోన్ అవును, అండ్ మీరు అవైలబిలిటీ కూడా చెక్ చేసాం, స్టాక్ అవైలబిలిటీ ప్రోడక్ట్ అవైలబిలిటీ చెక్ చేసాం. అండ్ ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకుంటాం ఈ ఎన్క్వైరీని ఆర్డర్ని. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మోర్లో అక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, సో మీ కన్వీనియంట్కి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అక్సెప్ట్ క్లిక్ చేసుకుంటాం ఈ ఆర్డర్ని అక్సెప్ట్ చేసేసడానికి. సో ఎస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు అక్సెప్టెడ్ స్టేజ్లో ఉండి ఎన్క్వైరీలో ఉండి కన్ఫర్మ్డ్ స్టేజ్కి చేంజ్ అయిపోను. ఇఫ్ సపోజ్ మీకు ఇన్వాయిస్ యాడ్ చేయాలి, ఎడిట్ చేయాలంటే బ్యాచ్ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయాలంటే ఇక్కడ మోర్లో ఎడిట్, ఆర్ ఎల్స్ మీకు ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేయాలంటే మీరు క్యాన్సిల్ చేసుకోసం ఇక్కడ ఎడిట్. సో ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత మీరు బ్యాచ్ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసి మీరు సేవ్ ఇచ్చుకోవాలి. సో వన్స్ మీకు సేవ్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ స్టేజ్ వచ్చేసి రెడీ ఫర్ పికప్ అని షోన్ అవును. ఇక్కడ మీకు మోర్ ఆప్షన్లో ఇఫ్ సపోజ్ బుక్ డెలివరీ, మీరు ఏమైనా డెలివరీ అప్లికేషన్ యూస్ చేస్తారంటే మీరు బుక్ డెలివరీ క్లిక్ చేసుకొని మీకు డెలివరీ పర్సన్కి అసైన్ చేసాం. దెన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు బుక్ డెలివరీ చేసిన తర్వాత మీరు ట్రాక్ చేసాం అన్నీ, అండ్ వన్స్ డెలివరీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు లెడ్జర్ యాజ్ వెల్ అస్ డెలివరీ రిపోర్టు మీరు చెక్ చేసాం. ఆర్ ఎల్స్ మీరు యా అప్లికేషన్ ఎంటర్ యూస్ చేయాలంటే మీరు మార్కస్ డెలివర్డ్ క్లిక్ చేసుకొని ఇక్కడ పిన్ వేసుకోవాలి. ఇక్కడ పిన్ మీకు ఇక్కడనే షోన్ అవును. ఆర్ ఎల్స్ మీకు ఈ కస్టమర్స్కి వచ్చేసి ఈ వైటల్ పేషెంట్ యాప్లో మీ వాళ్ళకి షోన్ అవును. సో వన్స్ మార్క్ క్లియర్ డెలివర్డ్ క్లిక్ చేసిన తర్వాత ఈ ఆర్డర్ వచ్చేసి కంప్లీటెడ్ స్టేజ్లో మీకు షోన్ అవును. ఇక్కడ మీరు చేసిన కంప్లీటెడ్ అన్ని లిస్టుమే ఇక్కడ షోన్ అవును. ఇలాగే మీరు చేసుకోసం ఆన్లైన్ ఆర్డర్ అక్సెప్ట్ చేసుకోసం. ఆర్ ఇఫ్ మీరు థర్డ్ పార్టీ డెలివరీ యాప్ ఏమైనా యూజ్ చేయాలంటే ఈ సాఫ్ట్వేర్లో డన్జో కూడా ఇంటగ్రేట్ చేసినారు. సో డన్జో మీ లొకేషన్లో డన్జో అవైలబుల్గా ఉంటే మీరు యూస్ చేసి అండ్ కస్టమర్స్కి డెలివరీ చేసో, దానికి మీరు థర్డ్ పార్టీకి చార్జెస్ పే చేయాలి. ఆర్ ఎల్స్ మీరు విత్రన్ డెలివరీ అప్లికేషన్ యూస్ చేస్తారంటే మీకు ఇక్కడ నోటిఫికేషన్ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసినట్టే పిక్అప్ అన్నీ షోన్ అవును,
మీరు అన్నీ వచ్చేసి డెలివరీని ట్రాక్ చేసాం. ఇప్పుడు మీరు లెడ్జర్ క్లిక్ చేసిరేంటి, మీకు ఇక్కడ బుక్ డెలివరీ చేసిన అన్నీ షో అవును. సో మీరు 2 విటల్ కాయిన్స్ వచ్చేసి పే చేయాలి 1 బుక్ డెలివరీకి. అండ్ ఇక్కడ మీరు డెలివరీ రిపోర్ట్ కూడా చెక్ చేసుకోసం. ఇప్పుడు మనం సేల్స్ లిస్టింగ్ పేజ్లో మోర్ ఫిల్టర్స్, ఇక్కడ ఆర్డర్ మోడ్. సో ఆర్డర్ మోడ్ మనం సెలెక్ట్ చేసుకొని పికప్ ఆర్ డెలివరీ. సో ఇక్కడ ఆర్డర్ ఫ్రమ్ ఇంటగ్రేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు అప్లై ఇచ్చిరేంటి, సో మీకు ఫిల్టర్డ్ వచ్చును పికప్ డెలివరీలో ఉన్ని అన్నీ మీకు ఇక్కడ షోన్ అవును. సో ఇలాగే మీరు కస్టమర్స్ చేసిన ఈ ఆర్డర్ని అక్సెప్ట్ చేసుకోసం. థ్యాంక్ యూ.